మూడు మంది అభ్యర్థులకు ఇరవై ఒక్క వేల నాలుగు వందల ఇరవై తొమ్మిది మంది హాజరు పొడవు ప్రశ్నలతో అభ్యర్థుల ఇబ్బందులు ఇబ్బంది అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఇక దాని మీద ఆల్రెడీ స్కామ్ అంటాలి ఇక దాని గురించి మాట్లాడే అసలు ఆలోచన కూడా లేదు నాకు ఎందుకంటే ఆడ ఉన్నది వేరు ఆడ కథ వేరు ఎందుకు అంటే మొత్తం అభ్యర్థులు ముప్పై ఒక్క వేయి కాదు ముప్పై మూడు వేల నాలుగు వందలనే వచ్చింది మూడు వేలు ఎట్లా పెరిగిలో నాకు అర్థం కాలే టార్గెట్ జీపీ లేఅవుట్లు మూసీకి రెండు పక్కల కిలోమీటర్ దాకా పక్కా నేను చెప్పిన చాలా క్లారిటీగా చెప్పిన మూసీకి అటువైపు కిలోమీటర్ ఇటువైపు కిలోమీటర్ ఖచ్చితంగా ఇల్లు పోతే లక్ష ఇరవై ఐదు వేల పైచీలు కట్టుకుంటా బహుశా నాకు పూర్తిగా ఇంకా రాలే మా డాటా లక్ష ఇరవై ఐదు వేల పైచీలకు కుటుంబాలు రోడ్డు మీద పడతాయి తెలంగాణలో డిసెంబర్లో జరగబోయే రచ్చకైతే ఎవరు దాని బాధ్యత వహిస్తారో నాకైతే తెలియదు కానీ అమాయకులు బలైపోతున్నారు అది నాకు ముందస్తుగా అర్థమైపోయింది టార్గెట్ జీపీ ఏవట్లు మూసికి రెండు వక్కల కిలోమీటర్ దాకా పక్క చుంగై తరహాలో మూసి ఇరువైపుల ఆకాశ హార్షలు ఏంది సిలు పర్యటనలో తేల్చి చెప్పిన ఎంపీలు మంత్రులు ఆ నమూనా కావాలంటే బఫర్ జోన్ దాటి కూల్చాల్సింది పీపీపీతో ఏంది ప్రైవేట్ కంపెనీలకు కాంగ్రెస్ రెడ్ కార్పెట్ కూల్చివేతలకు వ్యతిరేకంగా బస్తీ బస్తీల జేఏసీ నిర్వాసితుల కండాగా ప్రజా దళిత సంఘాలు ముస్లిం అసోసియేషన్ల ఏర్పాటు మూసీ జన్ ఆందోళన్ పేరిట సోషల్ పోస్టులు బఫర్ జోన్లో వాసులు ఎక్కడికి కదలరు ప్రభుత్వం ఇళ్లను కూల్చితే సహించేది ప్రభుత్వం ఇళ్లను కూల్చితే సహించేది లేదని బస్తీల జాయింట్ యాక్షన్ కమిటీ స్పష్టీకరణ నెట్టింట్లో ఇంట్లో మూసీ వాసుల డిమాండ్లు వైరల్ ఇక బిఎన్ రెడ్డి నగర్లో డివిజన్లో డివిజన్ లో అనుమతులు లేకుండా నిర్మించిన భవనాన్ని సీజ్ చేసిన అధికారులు అయిపోయింది కాల్ కథం పంచాయతీ లేఅవుట్లు రిజిస్ట్రేషన్లు బ్లాక్ లిస్ట్లో గ్రామ పంచాయతీ పరిధిలలోని లేఅవుట్లపై నిషేధం నిషేధిత జాబిజాలో హెచ్ఎండిఏ హుడా లేఅవుట్లు మూడు జిల్లాల పరిధిలో కూడా విస్తరించిన వేలాది ఫ్లాట్లు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇక్కడ విషయం ఏంటి అంటే మీకు ఏం తెలియదు తెలంగాణ ప్రాంత బిడ్డలు నేను ఇప్పుడు గొర్రెలంటే నా మీద సీరియస్గా కూర నేను అంటా ఎందుకంటే మార్పు పేరుతో అధికారంతో వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమం తరహా ఎట్లయింది జాయింట్ యాక్షన్ కమిటీ బస్తీకో లీడరు బస్తీకి జేఏస్లు ఏర్పాటు చేయాలి తన్ని తరిమి కొట్టాలి ఎమ్మెల్యేల ఇంట్లో ముట్టడి రోజు గుక్కోవాలని ఇంటికాడ ఎంపీల ఇంటి ఇంటికాడ ఎమ్మెల్సీల ఇంటికాడ ముఖ్యమంత్రి ఇంటికాడ ఎట్లా తెలుసా ఒకేసారి లక్ష మంది పోవాలి నెత్తి మీద ఉన్న ఇంటికాడని ఊసిపోవాలి మళ్ళా అటు కిలోమీటర్ ఇటు కిలోమీటర్ అట మరి అదే సౌత్ కొరియాలో ఉద్యోగ అవకాశాలు ఎన్ని ఇచ్చిలు సౌత్ కొరియాలో ఉచిత విద్య ఎట్లెత్తాలి అదే సౌత్ కొరియాలో ఉచిత ఆసుపత్రి ఎట్లున్నది అదే సౌత్ కొరియాలో రోడ్లు ఎట్లున్నాయి అక్కడ భవనాలు ఎట్లున్నాయి అక్కడ సంక్షేమ పథకాన్ని అవ్యర్థం మనకు మూసి కంప బాగు చేస్తామని చెప్పేసి ముంగట సిగ్గుచరం ఉండాలి ఆఖరికి ఉత్తర కొరియాలో కీమ్ పరిపాలించినా కూడా అక్కడ ఒక నిబద్ధత ఉంది ఏందో తెలుసా ఉత్తర కొరియాలో అక్కడ ఇల్లు లేని ప్రతి ఓడికి ఇల్లు ఇస్తాడు కీమ్ తర్వాత అత్యధి నాణ్యమైన వైద్యం విద్య ఆడ ప్రభుత్వం ఏ ఉంటాయి ప్రైవేట్ గివేట్ జాంతనే ఆడ అద్భుతంగా ఉంటుంది ఆడ ఆడ కనీసం నిజంగా చెప్తున్నా అద్భుతంగా చేస్తాడు మనోడు అంతకైతే అధ్వానం చెప్తాడు కిలోమీటర్ మేర చేస్తారట ఇక ఇక మొదలు కావాల తెలంగాణలో మరో ఉద్యమం డిసెంబర్లో ఏదైనా జరగవచ్చు నాకున్న సమాచారం నా దగ్గర ఉన్న అప్డేట్ ప్రకారం మాత్రం ఈ డిసెంబర్లో ముఖ్యమంత్రి పీఠం ఉంటుందా ఊడుతుందా అనేది కూడా క్వశ్చన్ మార్కు నేను చెప్తున్నాను కదా తెలంగాణలో ఏ క్షణం ఏదైనా జరగవచ్చు గుర్తుపెట్టుకోర్రి దేనికైనా నాంది మాత్రం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుముల రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో భరోసా వరించాలి యనుముల రేవంత్ రెడ్డి అలియాస్ గుంపు మేస్త్రి అలియాస్ ఏది మా ఏమన్నాడు కేటీఆర్ చిట్టినాయుడు ఇవన్నీ పేర్లు పెట్టారు వీటన్నిటికీ నువ్వే బాధ్యత వేయిస్తావు నాకు తెలుసు ఈ మూసి బాధ్యతలకు చెప్తున్నా అదా మీరు ఏమనుకోకూర్రి మీకు మాత్రం మేము ఉంటామన్నా ఇక్కడ చెప్తున్న వయాతివి మీకు ఎప్పుడు ఉంటుంది తోడుగా మీకు నేను అప్పుడు చెప్పినా ఇప్పుడు చెప్తున్నా ఎప్పుడు చెప్తున్నా ఇగో ఇక్కడ ఒక నెంబర్ కూడా ఇస్తున్నా డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ టూ త్రిబుల్ సిక్స్ దీనికి వాట్సాప్ మెసేజ్ చేయరి మీ కష్టం గూడంతా వెళ్ళబోసుకోవడానికి దీనికి కన్సల్ట్ కాండి నేను లేదా మా ఆ టీం మెంబర్లు అందరం వస్తాం ఖచ్చితంగా కూడా మీ కష్టాలను వింటూ గుర్తుపెట్టుకోరు తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా నేను చెప్తున్నా ఖచ్చితంగా కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను